ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. ఈ సమాజానికి ఏమైంది? ఈ సమాజం ఎటు వెళ్ళిపోతుంది? ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు, అన్యాయాలు, అత్యాచారాలు, అకృత్యాలు. ఈ ప్రశ్నలన్నింటినీ మనం అందరినీ అడుగుతూ ఉంటాం, కానీ మనల్ని మనం ప్రశ్నించుకోం. సమస్యల్లో ఇక్కడే ఉంది. అసలు ఈ సమాజం అంటే ఏమిటి? సమాజం అంటే మానవ సమూహం. సమాజం బాగులేదు అంటే అర్థం మనం బాగులేము అని అర్థం. సమాజం ఒక అర్థం లాంటిది. మనం ఒక అద్దం ముందు వెళ్ళి నిలబడి మన ప్రతిబింబాన్ని చూసుకున్నట్లయితే మన ప్రతిబింబం ఎలా ఉంటుంది? మనం ఎలా ఉంటే మన ప్రతిబింబం అలా కనిపిస్తుంది. మనం అద్దం ముందు నిలబడి నవ్వుతూ ఉంటే మన ప్రతిబింబం నవ్వుతున్నట్లు కనిపిస్తుంది. అదే కోపంగా ఉంటే ప్రతిబింబం కోపంగా కనిపిస్తుంది. మనం నవ్వుతూ ఉన్నట్లు ప్రతిబింబం కనిపిస్తుంది కాబట్టి అద్దం మంచిదని, కోపంగా ఉన్నట్లు ప్రతిబింబం కనిపిస్తుంది కాబట్టి అద్దం చెడ్డదని అనలేం కదా. అలాగే సమాజం కూడా. సమాజం బాగులేదు, బాగులేదు అంటే అర్థం మనం బాగులేము అని అర్థం. మరి ఈ సమాజం ఎలా బాగుంటుంది? ఈ సమాజంలోని సమస్యలు పరిష్కారం కావాలంటే కేవలం చట్టాలు, శిక్షల వల్ల సాధ్యం అవ్వదు. ఇది కేవలం తాత్కాలిక పరిష్కారం మాత్రమే. శాశ్వత పరిష్కారం కావాలంటే ప్రతి వ్యక్తిలోనూ మార్పు రావాలి. ఆ మార్పు ప్రతి వ్యక్తి నుంచి మొదలవ్వాలి. అప్పుడే సమాజంలో శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయి. కానీ మన సహజ స్వభావం ఏంటంటే ఈ సమాజం పాడైపోయింది అంటున్నాం, కానీ ఈ సమాజాన్ని పాడైపోవడానికి కారణం ఎవరో మనం ఆలోచించట్లేదు. ఎప్పుడూ కూడా అవతల వ్యక్తిలోని లోపాలని, దోషాలని మనం చూస్తాం. అవతల వ్యక్తిలోని లోపాలను చూసి వాడు సరిగా లేడు అంటాం. మనం ఎలా ఉన్నాం మనం ఎప్పుడు ఆలోచించాం. అవతల వ్యక్తి కోపం అని అంటాం, మనలో కోపం ఎంత ఉందో మనకు తెలియదు. అవతల వ్యక్తి చాలా సెన్సిటివ్ అంటాం, మనం ఎంత సెన్సిటివో మనకు తెలియదు. అవతల వ్యక్తి చాలా స్వార్థపరుడు అంటాం, మనలో ఎంత స్వార్థం ఉందో మనకు తెలియదు. ఈ సమస్యల్లో మనలోని దోషాలను ఏమున్నాయో అవి కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించి పరివర్తన చెందడానికి ప్రయత్నించినప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. ప్రతి వ్యక్తి అలా అనుకోవాలి. కానీ మనం ఏమనుకుంటాం, ఆఫీస్కి ఒక అందరూ ఆలస్యంగా వస్తున్నారనుకోండి, నేను మాత్రం సమయానికి వెళ్ళి ఏం చేస్తాను, నేను కూడా ఆలస్యంకి వెళ్తాను అనే మనోభావం మనలో ఉంటుంది. అందరూ లంచాలు తీసుకుంటున్నారు, నేను లంచం తీసుకోకుండా ఉంటే ఏం ప్రయోజనం అనుకుంటాం. కానీ ఒక్క వ్యక్తి మార్పు అనేది ఎప్పుడు కూడా ఒకరి నుంచే మొదలవుతుంది. అందరూ అలా అనుకున్నప్పుడు ఈ సమాజం రామరాజ్యం అయిపోతుంది. అందరూ అనుకోవచ్చు, నేను ఒక్కడినే నీతిగా ఉంటే ఏం లాభం, నేను నిబద్ధతగా ఉంటే ఏం లాభం అని. కానీ అలాంటి నిరాశ ఎప్పుడు పనికిరాదు. అందుకోసం స్కాటిష్ తత్వవేత్త ఒక మాట అంటారు, మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మేక్ యువర్ సెల్ఫ్ ఆనెస్ట్ అండ్ సిన్సియర్, దెన్ యూ మే బి ష్యూర్ దట్ వన్ బ్యాడ్ పర్సన్ ఈజ్ లెస్ ఇన్ దిస్ వరల్డ్ అని. నువ్వు నిబద్ధతగా ఉండు, నువ్వు నిజాయితీగా ఉండు. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రపంచంలో ఒక చెడు వ్యక్తిని తగ్గించిన వారం అవుతాము అని. ఆ మార్పు అన్నది మన నుంచి రావాలి. అలా అందరూ అనుకున్నప్పుడు ఈ సమాజం తప్పకుండా మారుతుంది. ఉదాహరణకు ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఆ 100 మంది ఇలాంటి తీర్మానం చేసుకుంటే నేను మారాలి, నేను మారాలి అనుకుని ప్రయత్నిస్తే, ఆ 100 మంది మారితే ఆ సమాజం ఎంత సుభిక్షితంగా శాంతి సామరస్యాలతో ఉంటుంది చెప్పండి. కానీ మనం అనుకోవచ్చు, ఆ 100 మంది ఎక్కడ మారుతారండి, ఈ సమాజంలో అందరినీ మార్చడం అంత సాధ్యమా అని. కానీ అనుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదు. కానీ మనం అనుకోవటం లేదు. ఆ పట్టుదలతో ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తే సాధ్యం అవుతుంది. కనీసం అందరూ మారకపోయినా అధిక శాతం మంది మారినా ఆ సమాజం బాగానే ఉంటుంది. ఉదాహరణకు 100 మందిలో ఒక 80 మంది మారనుకోండి, 20 మంది ఎలా ఉన్నా పర్వాలేదు, ఆ సమాజం బాగానే ఉంటుంది. అదే అది రివర్స్ అయిందనుకోండి, 20 మందే మంచి వాళ్ళు ఉండి 80 మంది చెడ్డ వాళ్ళు ఉంటే ఆ సమాజం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తున్నాం. నేడున్న ఈ పరిస్థితులన్నీ అదే కారణం. సమాజంలో నేడు ఎదుర్కొంటున్న ఈ అరాచకాలు, అకృత్యాలు అన్నిటికీ కారణం అదే. ఈ సంఖ్య ఎప్పుడైతే మంచివారి సంఖ్య పెరుగుతుందో ఆ సమాజం బాగుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయం, ఇందులో కొత్తదేమీ లేదు. కాకపోతే మనం ఆ ప్రయత్నం చేయట్లేదు. పట్టుదలతో ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ఆ మార్పు మన నుంచి రావాలని ప్రతి ఒక్కరూ అనుకున్నప్పుడు ఎందుకు సాధ్యం కాదు? ఈ మార్పు అనేది ఎప్పుడైతే అందరిలో వస్తుందో అప్పుడు మనకి ఈ సీసీటీవీ కెమెరాలు అవసరం లేదు. ఎందుకంటే మన మనసే మనకు కెమెరా, మన మనసే మనకు సాక్షి. అప్పుడు ఈ శాంతి భద్రతల సమస్య ఉండదు ఈ సమాజంలో. బాబు జగజీవన్ రావు గారు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 1970-71 ఆ ప్రాంతంలో ఒక ఉపన్యాసంలో చక్కని మాట చెప్తారు. అదేమిటంటే, స్వామి వివేకానంద జీవితం సందేశం ప్రతి ఒక్కరు చదివి ఆచరించినట్లయితే మా రక్షణ శాఖ అవసరమే ఉండదు. ప్రతి ఏటా వేలాది కోట్ల రూపాయలు ఈ రక్షణ శాఖ నిమిత్తం ఖర్చు పెడుతున్నాం. ఆ 1,000,000,000 రూపాయలని
మిగిల్చి పేదల సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేయవచ్చు అని. అంటే స్వామి వివేకానంద సందేశానికి ఎంత శక్తి ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంత శక్తి ఉంది? స్వామి వివేకానంద కావాలంటే ఒక్క నిమిషంలో సమాధి స్థితిలో అయిపోగలరు, నిర్వికల్ప సమాధి వస్తుంది ఆయనకి, కూర్చుంటే చాలు. అలాంటి ఆధ్యాత్మిక శక్తి సంపన్నులైన కానీ భారతీయుల కష్టాలను చూసి ఆయన హృదయం ద్రవించింది. ఆయన కన్నీరు పెట్టుకునేవారు, వారికి ఎలా సహాయం చేయాలని నిరంతరం ఆయన ఆవేదన చెందేవారు. జీవితాంతం చివరి వరకు అదే తపన ఆయనకుండేది. స్వామీజీ యొక్క హృదయ వైశాల్యం అలాంటిది. ఆయన అంటారు, నాకు ఈ ముక్తి మోక్షాలు ఏమి వద్దు, ఈ పేదలకు సేవ చేయడం కోసం, ఈ కష్టాలు ఉన్నవారిని ఆదుకోవడం కోసం నేను వేల జన్మలైనా ఎత్తుతానని, నరకానికైనా వెళ్తాను అని అంటారు. అంత ధైర్యంగా చెప్పగలిగిన వేరే ఒక వ్యక్తి మనకు కనిపించరు, ఒక ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడు. అందరూ ధ్యానం సమాధిలో ఉండాలనుకుంటే ఆయన అదన్నీ నాకు వద్దు, నాకు మోక్షం వద్దు, ముక్తి వద్దు, నరకానికైనా వెళ్తాను కానీ ఈ భారతీయుల కష్టాలు ఉన్నవారిని ఆదుకుంటాను అని చెప్పారు. ఇలాంటి మహాత్ముని జీవితం మనం చదివితే మన మనసు కూడా చలిస్తుంది. ఎవరి మనసు కదలకుండా ఉంటుంది చెప్పండి, స్పందించకుండా ఉంటుంది చెప్పండి. అలాంటి సందేశం మన అందరికీ చదివినప్పుడు మనం కనీసం ఇతరులకు సహాయం చేయకపోయినా, ఇతర కష్టాలు తీర్చలేకపోయినా, ఇతరులకు కష్టం కలిగించకుండా ఉండగలుగుతాం. అదే గొప్ప సేవ. యాక్చువల్గా స్వామి వివేకానంద జీవితానికి అలాంటి శక్తి ఉంది. రామకృష్ణ ప్రభ కొన్ని కారాగారాలకు వెళ్తూ ఉంటుంది. ఒక ఖైది ఉత్తరం రాశాడు, శ్రీరామకృష్ణ ప్రభ చదివిన దగ్గర నుంచి నాలో చాలా పరివర్తన వచ్చింది, నాకు ఈ స్వామి వివేకానంద సందేశం చిన్నప్పటి నుంచే పరిచయం అయి ఉండున్నట్లయితే నేడు నాకు ఈ దుస్థితి వచ్చుండేది కాదని చాలా ఆవేదనతో ఉత్తరం రాస్తాడు. ఈ ఒక్క విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఈ సద్భావాలు, ఈ స్వామి వివేకానంద సందేశం ప్రతి చోట వ్యాప్తి చెందాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే మనం అందించాలి ఆ సద్భావాల్ని, విలువల్ని అందరికీ అందించినప్పుడే ఈ పరివర్తన సాధ్యమవుతుంది. వ్యక్తి నిర్మాణానికి, విలువల వికాసానికి స్వామి వివేకానంద సందేశానికి మించిన సందేశం వేరొకటి లేదు అని అంటారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతటి వారే స్వామి వివేకానంద యొక్క సందేశ ఆవశ్యకతను చెప్పారంటే నేటి సమాజానికి స్వామీజీ సందేశం ఎంత ఆవశ్యకత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే శ్రీరామకృష్ణ ప్రభు మాసపత్రిక ద్వారా అధిక సంఖ్యలో విస్తృతంగా ఈ భావాలు వ్యాప్తి చెందాలని మేమెంతో కృషి చేస్తున్నాం. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పాఠశాల, కళాశాల, గ్రంథాలయాలకు, కారాగారాలకు కూడా పంపించాలని ఒక కానుక పథకం, గిఫ్ట్ స్కీమ్ని ప్రారంభించాం. మీలో ఎవరైనా ఈ గిఫ్ట్ స్కీమ్ స్పాన్సర్ చేస్తే అధిక సంఖ్యలో ఎక్కువ మందికి ఎక్కువ కాపీలను పంపించడం సాధ్యమవుతుంది. ఈ మధ్య ఒక జైలర్ ఉత్తరం రాశాడు, రామకృష్ణ ప్రభు మా జైలుకి వస్తుంది, మా ఖైదీలు అందరూ చదువుతున్నారు, అప్పటి నుంచి వారిలో ఒక పరివర్తన మనం చూస్తున్నాం, కాబట్టి మీరు వీలైతే కొంచెం ఎక్కువ సంఖ్యలో పత్రికలు పంపించండి అని. ఇలాంటి వారి విన్నపాలు నెరవేర్చాలంటే ఎక్కువ మంది దీనికి స్పాన్సర్ చేసి ఈ గిఫ్ట్ స్కీమ్ని ముందుకు తీసుకెళ్తే ఎక్కువ సంఖ్యలో ఈ పత్రిక ఈ సద్భావాలను వ్యాప్తి చేయడానికి వీలవుతుంది. ఆ విధంగా ముఖ్యంగా విద్యార్థులు, యువతీ యువకులు, పిల్లల్లో ఈ స్వామి వివేకానంద సందేశాన్ని మనం చిన్నప్పటి నుంచే అందించాలి. అప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుంది, అప్పుడే నిజమైన పరివర్తన కలుగుతుంది. హఠాత్తుగా పరివర్తన మార్పు రావాలంటే సాధ్యం కాదు. చిన్నప్పుడే ఆ పసి మనసులోనే సద్భావాలు, ఆ విలువలు మనం అందించగలిగితే, వారిలో ఆ పెంపొందించగలిగితే ఈ సమాజం శాంతి సామరస్యాలతో ఉంటుంది. ఈ సమాజంలో మార్పు మనం చూడగలుగుతాం. స్వామి వివేకానంద ఆశించినటువంటి సమాజాన్ని మనం తప్పుగా చూడగలుగుతాం. ఆ మార్పు కోసం అందరం కృషి చేయాలి, అందరం ప్రయత్నించాలి. ఇంకో వీడియోలో వేరే విషయం కోసం తెలుసుకుందాం. అంతవరకు సెలవు.